ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నామమ్మా? తెలీదు కన్నా, దేవుడు ఏ దారి చూపిస్తే అక్కడికే వెళ్దాం. చెప్పు గుణ. శివగామియే కూతుర్ని తీసుకుని రోడ్డు మీద లగేజీలతో సహా వెళ్తుంది. రోడ్డున పడిందన్నమాట. పాప అడుగుతుంది ఎక్కడికమ్మా వెళ్తున్నాము అని. పాపం పాపం, తనకేం తెలియదు కదా. అందుకే దేవుడెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దామంది. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు కదా. వెళ్ళని వెళ్ళని, ఎంత దూరం దేవుడు దారి చూపిస్తాడు. నన్నేమైనా దారి చూపించమంటావా బాయ్? కొంచెం భయం, కొంచెం ఏడుపు, ఇంకొంచెం ప్రాణభీతి కలగాలి కదా. సరే, ఏం చేయాలి బాయ్? ఆట ఆడుకోకుండా గేమ్. నీ కుర్రాళ్ళని పిలిచి ఆట ఆడించు. నేనిక్కడ లంగర్ హౌస్ దగ్గరే ఉన్నాను. మనవాళ్ళు చాలా మంది ఈ చుట్టుపక్కలే ఉంటారు. చెబితే చాలు, ఆడుకోవడం కాదు చెండాడుతారు. సరే కానీ ఎంజాయ్ ది గేమ్. హలో కాసిం. Oh, my God.
రజిత. ఒక తల్లికి తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. కావాలంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి రా. శాంతమ్మా, అది ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వచ్చారు? ఒక్కటిచ్చానంటే ఏమనుకుంటున్నారు? రండి ఇంటికి రండి. నువ్వేం తక్కువ కాదు, రండి. అమ్మా, నీళ్ళెక్కడ పెట్టాను? మస్కిటో కాయిల్ కింద పెట్టాను. జాగ్రత్తగా పడుకోండమ్మా. ఫ్యాను సరిగా తిరగడం లేదు కదా. పర్వాలేదు. కిటికీ తీయాలంటే దోమలొస్తాయని తెరవడం లేదు. పర్లేదు సుజాత, వెళ్ళి పడుకో. సరేనమ్మా. రామ్కుమార్ గారు, వాట్ ఎ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నేను ఇక్కడున్నానని మీకెవరు చెప్పారు? సుజాత, సార్కి నేనే ఫోన్ చేశానమ్మా. వచ్చి ఇబ్బంది పెట్టానా మేడం? అదేంటి రామ్కుమార్ గారు అలా అంటారు? ఏంటి ఇవన్నీ? ఇవి ఇంటి రేషన్ మేడం. సుజాత తీసుకో. సుజాత, ఒక కాఫీ దొరుకుతుందా? అయ్యో, అదేంటమ్మా, తీసుకురమ్మని చెప్పండి, తెస్తాను.